నిన్న మధ్యప్రదేశ్లో ఒక కార్యక్రమంలో నేను ఉండే ఈవినింగ్ 6 o'clock నుంచి నైట్ 1 గంట వరకు ఆ సభలో ఆ ర్యాలీలో ఉండే మంచి కార్యక్రమం ఉండే ఒక వార్త నిన్న క్లిక్ అయింది. రాజాసింగ్ చేరుతున్న టీడీపీలో అట్లాంటి ఏం ఆలోచన లేదు. ఎందుకంటే నేను టీడీపీలో పోవాలని ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. నా మెంటాలిటీకి ఏ పార్టీ కూడా మ్యాచ్ కాదు. ఎందుకంటే ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది నా హిందూ ధర్మం గురించి. ధర్మం గురించే కార్యక్రమం చేయాలని, ధర్మ సేవనే చేయాలని నా ఒక ఉద్దేశం ఉంటుంది. నాలాంటి వ్యక్తులకి ఏ పార్టీలు కూడా తీసుకోరు, బీజేపీ తప్ప. ఓకే, సస్పెన్స్ అయినా ఇంకా ఎప్పుడు సస్పెన్షన్ తీసేస్తారు అది ఇంకా చెప్పలేం. కానీ బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ అధికారులు నా ఎంబడి ఉన్నారు, టెన్షన్ పడకు మేము ఉన్నాం అని ఒక హామీ, పెద్ద హామీ వాళ్ళు ఇస్తారు. కేంద్ర మంత్రులు ఉన్నారు, నేను ఉన్నాం నీ ఎంబడిని చాలా మంచి సపోర్ట్ నాకు చేస్తారు. నిన్న కూడా ఒక కేంద్ర మంత్రి కార్యక్రమమే ఉండే, వాళ్ళ కార్యక్రమంలోనే వెళ్ళిన ప్రహ్లాద్ పటేల్ గారు. నా ఆలోచన టీడీపీలో వెళ్ళాలని అట్లాంటివి ఏమీ లేదు. నేను బీజేపీలో ఉన్నాను, బీజేపీ నుంచే కోషామేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను. ఇది నా ఫైనల్ వాయిస్.